వ్యవసాయం చేయాలంటే ట్యూబ్ సాయం కావాల్సిందే ఈ రైతులకు. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రైతులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ట్యూబ్పై కూర్చుని తాడు సహాయంతో కాలువ దాటి బావుల కాడికి పోతున్న వాళ్ళ బాధలు చూస్తే వర్ణనాతీతం. ఈ దృశ్యం ఎక్కడో ఆంధ్రాలో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామంలో కొందరు రైతులు ప్రతిరోజు పడుతున్న కష్టాలు ఇవి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేస్తానని ప్రకటించారు. కానీ పనులు మాత్రం ఇప్పటికీ మొదలు పెట్టలేదు. అసలు గంధమల్ల ప్రాజెక్టు ఉన్నట్ట లేనట్ట అని సందిగ్ధ పరిస్థితి నెలకొంది అక్కడి ప్రాంతవాసులకు. మరోవైపు కాళేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్టు 15 కింద కాల్వ ద్వారా ప్రభుత్వం చెరువులు నింపుతోంది. నా పేరు జక్కుల కిష్టయ్య. గంధమల్ల గ్రామం తుర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి. మాకు ఈ గంధమల్ల ప్రాజెక్టు అవుతుందని చెప్పి ఏది అభివృద్ధి చేసుకోవాలని అభివృద్ధి చేయలేకపోతున్నాం. ఏదైనా తోవకు కానీ వ్యవసాయ రంగానికి కానీ ఈ కాళేశ్వరం 15 ప్యాకేజ్ వచ్చి వాటర్ ఇన్స్టిట్యూట్లో ఈ సంవత్సరం నుంచి ఎప్పుడు నిండుకుండలా చెరువు నిండిపోతుంది. గతంలో 5-10 సంవత్సరాలకు ఒకసారి వర్షాలు భారీగా పడినప్పుడు నిండేది. ఇప్పుడు ప్రాజెక్ట్ అవుతుందా క్యాన్సలా ఉన్నట్ట లేనట్ట ఏదో ఈ ప్రాజెక్టు అయితే మేము వ్యవసాయం అభివృద్ధి చేసుకోనికైనా దీనికి దారి చేసుకునేనా మాకు రైతులు కలుపు తీయడానికి కానీ నాటు చేయడానికి కూడా ఆడవాళ్ళు భయపడి ప్రాణ నష్టమవుతుందని చెప్పి ఒక లేబర్ వస్తలేరు. ఏదైనా వచ్చిన వారు ఇంటి లేబరు ఇలా బాధలు బాధలు చేసుకొని ఉంటే ఇక్కడ వాగు ఇవతల ఒక మగ మనిషి అవుతా వాగు అవతల ఒక మగ మనిషి ఉండి వాళ్ళకు సెక్యూరిటీగా ఉండి డబ్బును మిస్ అయ్యి కింద పడ గుంజుకుపోయే ప్రాణ ఇబ్బందికి కాపాడుకొని నాటేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు పొద్దున సాయంత్రం ఆవు పాలకు కూడా ఒక్కొక్క లైన్ వాడి ట్యూబ్ మీద వస్తూ ఉంటే ఒక్కొక్కరు దాడేవాడు కూడా పాలవైన వెళ్తుందా ఉంటుందా కూడా అట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి. ఇంటికా నుంచి బయట రావడానికి దారి లేక ఇబ్బంది ఉంది. ఇది ఎంఆర్ఓ దృష్టికి కానీ ఆర్డీఓ దృష్టి కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోయినాం. ఈ పరిష్కారం ఈ అధికారం జిల్లా యంత్రాంగం ఈ దృష్టి పరిష్కరించాలని మా విన్నపం. అందులో భాగంగా గంధమల్ల చెరువు కాల్వ ద్వారా నీళ్లు వస్తున్న తరుణంలో సుమారు 100 మంది రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. బావుల కాడి బాట చెరువు పూర్తిగా మునిగిపోయింది. వేరే మార్గం గుండా పొలాలకు పోదామంటే అక్కడి పట్టా భూముల రైతులు అక్కడి నుంచి ఎవరూ వెళ్లకుండా కంప వేయడంతో దిక్కుతోచిన స్థితిలో రైతులు పడ్డారు. రైతులు కాల్వపై పడుతున్న కష్టాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు రిపోర్టర్ వెంకటేష్. ఇప్పుడు మా గంధమల్ల ఊర్లో చెరువెనుక ఉన్న పొలాలు ఎన్ని ఉన్నాయో అందులో సగం పొలాలు ఈ వాగు అవతలనే ఉన్నాయి. సగం ఈ సగం మందికి ఇప్పుడు ఈ ప్యాకేజీ కాలువ వచ్చేటప్పటి నుంచి ప్రాజెక్టు పడుతుందని అని చెప్పింది. ఈ కాలువ వచ్చింది, కాలువ వచ్చి నిండుకుండా లేకుండి పబ్లిక్ అయితే పోతలేరు, కూలోళ్ళు వస్తలేరు, మాకు పోవస్తలేదు, మాకు తవ్వలేదు. ఇది మాది దెబ్బ చేసుకుందాము ఏదైనా చేసుకుందామంటే అధికారుల దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు అంటే మీది ప్రాజెక్ట్ అవుతుందండి కదనే మీకు బిడ్జేందుకు ఈ తవ్వేందుకు 4 రోజులు అయితే మునిగిపోతుందికని అని చెప్పుకుంటూ వచ్చారు ఇవరిదాకా. ఇప్పుడు పోయి మొన్న కలెక్టర్ మేడం దానికి పోయి ఆ విజయలక్ష్మి మేడం దానికి పోయి మేము అడిగితే మరి గట్లాన బట్టి ఇప్పుడు మాదేమో ఇది ఆగిపోయింది కదా మరి అవుతుందా కాదా అని మేము అక్కడ అడగడం జరిగింది. జరిగితే ఆ మేడం ఏమంటుందా నేను ఏం చెప్పలేదు సార్, మాకేం చెప్తలేడు, మేము ఏం చెప్పలేదు అంటుంది. అదే మాకు ఇబ్బంది, కక్కకుండా మింగకుండా మాకు ఇప్పుడు వ్యవసాయం చేసుకోకుండా సగం ఊరుకు సగం రైతులు ఈ దీని అవతలే ఉన్నారు కాబట్టి మాకు డిమాండ్గా ఇది అవుతుందా కాదా. అప్పుడు చెరువు నిండినా కానీ 1 నెల రోజులు 10 నెల 10 రోజులలో ఖచ్చితంగా తవ్వదేయలేదు. అది 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో పది చెరువు నిండినప్పుడే పోయేది, 1 నెల 2 నెలలే ఇబ్బంది ఉండేది. ఆ 1 నెల 2 నెలల ఇబ్బందులు అదే రైతులతోని పట్టభూములకి వెళ్ళి వస్తుంటే బద్దలాడుకుంటా ఇటో అటో డిమాండ్ చేసినా కానీ ఇక వాళ్ళను ఒప్పించుకొని మెల్లగా వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆ రైతులు ఏమంటున్నారు అంటే ఇప్పుడు అప్పుడు 1 నెల 2 నెలలు అంటే రానిచ్చినాం కానీ మేము పర్మనెంట్గా మేము రానిస్తామా మేము రానియమని కంపల్ నాటిర్రు.